ప్రజానికానికి సలాం నమస్తే తెలుసు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఏదైతే మత మార్పిడి జరిగినటువంటి వ్యక్తులకు కూడా రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది దీనిపై భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఈ ఒక్క ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీం కోర్టు ఒక నివేదిక ప్రకారంగా మత మార్పిడి జరిగినటువంటి వ్యక్తులని ఎలాంటి రిజర్వేషన్ ఉండవని స్పష్టంగా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా ఈ యొక్క ఎస్సీలకు అదేవిధంగా మైనారిటీ క్రిస్టియన్స్లకు చిచ్చు పెట్టే విధంగా వీళ్ళ యొక్క కుల మతాలని అడ్డు పెట్టుకొని వీళ్ళ ఓటు బ్యాంకింగ్ సాధించడానికి ఈ యొక్క సిగ్గుమాలిన చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో ఈ యొక్క దళితులకి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నాలుగేళ్ల పరిపాలనలో ఏ ఒక్క పథకం కూడా వీళ్ళు అమలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసిన లేదు. అదేవిధంగా మైనార్టీలకు ఇచ్చినటువంటి పథకాలు కూడా ఏ ఒక్కటి కూడా ఇప్పటికీ కూడా ఏ ఒక్క పథకం కూడా అమలైనటువంటి పరిస్థితులు మనం చూసిన లేదు. కాబట్టి ఈ ఒక్క ప్రభుత్వానికి ఒకటే ఈరోజు భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం, మీరు కులాలని మతాలని చిచ్చు పెట్టకుండా ఈ ఒక్క ప్రేమ అభిమానంగా ప్రజల ఆప్యాయత పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటివి రాజకీయాలు మరీ ఒక్కసారి పునరావృతమైతే భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మిమ్మల్ని బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై హింద్.